అది 18వ రోజు. మరణానికి ఇంకా 2 రోజులు అంతే. కోమాలోకి వెళ్ళిపోవటానికి ఇంకొక రోజే ఉంది. శ్మశానంలో కాద్ర తన పని తాను చేసుకుపోతున్నాడు. 18 రోజుల క్రితం కొత్తగా ఉండే బొమ్మ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇక్కడ పాప కూడా అలాగే ఉంది. స్వామి అటు కాదరాని, ఇటు పైడి తల్లి వాళ్ళని ప్రతిరోజు కాంటాక్ట్ చేసి అంతా సవ్యంగా జరుగుతున్నందుకు సంతృప్తి చెందుతున్నాడు. ఈ కేసుని ఎలా సాధించాలని డాక్టర్ పార్థసారథి రాత్రింబౌళ్ళు ఆలోచిస్తున్నాడు. తోటి డాక్టర్లని కన్సల్ట్ చేస్తున్నాడు. మెడికల్ జర్నల్స్ అన్నీ తిరిగేస్తున్నాడు. ఫలితం కనబడటం లేదు. లాయర్ విద్యాపతి కూడా ఆందోళనగానే ఉన్నాడు. ఇంకో 2 నెలలు పోతే గానీ పాపకి ఆస్తి అనుభవించే హక్కు రాదు. అయితే అతడి అనుమానం శ్రీకృష్ణ అనాథ బాలికల ఆశ్రమం వైపు పోలేదు. రోజురోజుకి కృషించిపోతున్న పాపకి అక్కడెక్కడ ఉన్న ఆశ్రమానికి సంబంధం ఏమిటనుకున్నాడు. పాపని రోజూ చూస్తున్న అబ్రకదబ్రకి కూడా ఇది క్షుద్ర విద్యలకు సంబంధించిన వ్యాధి అని అనుమానమే రాలేదు. ప్రతిరోజు వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, పాపను పరామర్శిస్తున్నాడు, వెళ్తున్నాడు. అతడికి పిల్లలంటే చాలా ఇష్టం. తను చేసే చిన్న చిన్న మ్యాజిక్లను కళ్ళప్పగించి చూసి పూర్తవగానే ఆనందంతో చప్పట్లు కొట్టే చిన్న చిన్న పాపలు అతడి నిజమైన ప్రేక్షకులు. పిల్లలతో వయసు మర్చిపోయి కలిసిపోవడం అతడికి ఇష్టం. తులసి అంటే అతడికి మరీ ఇష్టం. సాయంత్రం 6 శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి డాక్టర్ పార్థసారథి కూడా అక్కడే ఉన్నాడు. గొట్టం లాంటి సూదిలో ఇంట్రావినస్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. అబ్రకదబ్ర పాప వైపు జాలిగా చూశాడు. అదృష్టవశాత్తు ఈ పాప బ్రతికినా ఏమీ లాభం ఉండదు. ఈ డాక్టర్లు పొడిచిన చూది మందులతో 2 చచ్చబడిపోతాయనుకున్నాడు. ఆ మాట నిజమే. ఆమె భుజాలు, నడుము ఇంజెక్షన్లతో తూట్లు పడ్డాయి. హాస్పిటలు, ఇళ్ళు మధ్య పాప బంతిలా తిరుగుతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ రోజు మళ్లీ వెలిబుచ్చాడు డాక్టర్ పార్థసారథి. శ్రీధర్ మాట్లాడలేదు, తల పంకించి ఊరుకున్నాడు. వద్దు అంది శారద. చాలా రోజుల తర్వాత ఆమె మాట్లాడింది. పార్థసారథి తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. తన భావాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె నెమ్మదిగా కానీ స్పష్టంగా అంది, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏం చేస్తారు డాక్టర్? మరిన్ని సుదులతో పొడుస్తారు, మరింత బాధ పెడతారు, వెన్నెముకలోంచి నీళ్లు అవుతారు, ముక్కులో గొట్టాలు దూరుస్తారు, చిత్రహింస పెడతారు, అంతేగా? ఆమె కంఠం దుఃఖంతో వణికింది. ఎర్రగా కాల్చిన ఇనుప ఉచ్చుతో వాతలు పెట్టే భూతవైద్యుడి మూర్ఖత్వానికి సూదిగుచ్చి రక్తాన్ని బయటికి లాగే మీకు తేడా ఏమీ కనబడటం లేదు. నవ్వింది. ఆమె కళ్ళల్లో నీళ్లు అలాగే ఉన్నాయి. నవ్వుతూనే ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తూ ఉంది. శ్రీధర్ ఆశ్చర్యంగా శారద అన్నాడు. ఎప్పుడు గంభీరంగా నెమ్మదిగా ఉండే భార్య ఇలా మాట్లాడడం అతడికి విస్మయం కలిగించింది. దగ్గరగా వెళ్ళబోయాడు. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న ఆమె బాధ అగ్నిపర్వతంలో బ్రద్దలైంది. హిస్టీరియా వచ్చిన దానిలా వెళ్ళండి అని అరిచింది. గదిగోడల మధ్య ఆమె కంఠం ప్రతిధ్వనించింది. పాప చచ్చిపోతుంది, మీరింకేమీ కల్పించుకోకండి, మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను, పాపని ఇలా వదిలిపెట్టండి, దాన్ని కనీసం నిశ్చింతగానైనా చచ్చిపోనివ్వండి, దాన్ని మరింత హింస పెట్టకండి, వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ 4 పాపని నా దగ్గర పడుకోనివ్వండి అని బావురమంది. ఈ పరిస్థితుల్లో ఆమెకి హిస్టీరియా వచ్చినా ఆశ్చర్యం లేదు అనుకున్నాడు అబ్రకదబ్ర. ఆమె దగ్గరగా వెళ్ళబోతున్న శ్రీధర్ని పార్థసారథి వారించాడు. 3 మౌనంగా బయటకొచ్చారు. 2 ఆమెను అలా ఉండనివ్వు, తర్వాత కన్సోల్ చేద్దు కానీ అన్నాడు పార్థసారథి. నేను తర్వాత మళ్ళీ వస్తాను అని కారు వైపు నడిచాడు. మరుక్షణం అతడి కారు కదిలింది. పోర్టికో చుట్టూ మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ నీరవంలో ఎవరి ఆలోచనలో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ముందు తేరుకున్నది అబ్రకదబ్ర. నువ్వు లోపలికి వెళ్ళు శ్రీధర్, నేను కూడా వెళ్ళొస్తాను అన్నాడు. శ్రీధర్ నిద్రలోంచి తేరుకున్న వాడిలా తలెత్తి చూసి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు. అబ్రకదబ్ర చేతులు 2 పెట్టుకుని మెట్లు దిగాడు. అతడి మనసంతా శూన్యంగా ఉంది. గోడ పక్కనే తల వంచుకొని నడవసాగాడు. మెట్ల దగ్గర నుంచి ప్రహార గేటు వరకు గడ్డి మధ్యలో సన్నటి కాలిబాట ఉంది. చిన్న తుప్పలు, గోడ పక్కనే దారి. 10 వేసి ఆగాడు. తుప్పల్లో సగం కాలిన ఒక కాగితం కనపడింది. అతడికొచ్చిన మొదటి అనుమానం ఉత్తరాన్ని కాల్చవలసిన అవసరం ఎవరికుంది అని. వంగి కాగితం తీసుకుని చూశాడు. డియర్ అని ఉంది. చేతులతో పట్టుకున్న వేళ్ల భాగం తప్ప చాలా వరకు కాలిపోయింది. మంచులో తడిసిన అక్షరాలు అల్లుకుపోయినట్టు ఉన్నాయి. డియర్ థా --- --ఈ --- జే బిస్తాపూర్ వెళ్ళి అక్కడ కాద్రాన్ని --- కలుసు. --- అనుకున్నవా అనుకున్నట్టే. --- టెలిగ్రా --- ద్రాక్ ఇవ్వు. అంతే, తర్వాత ఏమీ లేదు.
మూల నుంచి కాగితం పూర్తిగా కాలిపోయింది. అబ్బరికదబ్బరికి ఏమీ అర్థం కాలేదు. బిస్తా వెళ్ళి కాద్రా అనేది అసలు తెలియనా అనుకున్నాడు. కాగితాన్ని ఉండ చుట్టి పొదల్లోకి విసిరేశాడు. మళ్ళీ చేతులు ఫ్యాంటు జోబిలో పెట్టుకుని బయటికి నడిచాడు. అదే సమయానికి లాయర్ విద్యాపతి తన కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని పుస్తకాలు తిరిగేస్తున్నాడు. ఇంటి అవుట్ హౌస్నే తన స్టడీ రూమ్గా మార్చుకున్నాడు. విద్యాపతికి తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు. చిన్నతనం నుంచి కష్టపడి చదువు పైకి వచ్చాడు. ప్రాక్టీస్ పెట్టిన మొదటి 2 సంవత్సరాలు అంత బాగా రాలేదు. కానీ ఒకరోజు అతడు కోర్టులో వాదిస్తుంటే రాబర్ట్ చూసి అతడి చురుకుదనాన్ని గుర్తించి J&J కన్సల్టెంట్గా నియమించాడు. దాంతో అతడి స్థితి మారింది. 5 సంవత్సరాలు తిరిగేసరికల్లా మంచి లాయర్ అని పేరు తెచ్చుకున్నాడు. మంచి స్థితిలోకి వచ్చాక కూడా అతడు తన పూర్వ జీవితం గురించి మర్చిపోలేదు. బీదవాళ్లకి, కష్టపడి చదువుకునే అనాథలకి చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు. శ్రీధర్తో అతడి పరిచయం ఈనాటిది కాదు. శ్రీధర్ కూడా అతడిలాగా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినవాడు. J&J డైరెక్టర్ అయినా ఆ గర్వం లేకపోవటం విద్యాపతిని అతడి దగ్గరికి చేర్చింది. ఇప్పుడు శ్రీధర్ కుటుంబానికి వచ్చిన కష్టం పట్ల వెదజిందుతున్న వాళ్లల్లో అతడు ఒకడు. అతడి కేస్ లాస్ చదువుతుండగా బాయ్ వచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు. క్లయింటా అడిగాడు. ఒక ఆవిడ సార్, రమ్మను. 2 నిమిషాల తర్వాత 45 ఏళ్ల విధవరాలు ఒక ఆమె వచ్చింది. నమస్కారం చేసింది. కూర్చోండి అన్నాడు. నిలబడే పర్వాలేదండి అంది. ఆమె చేతిలో కొన్ని రసీదు పుస్తకాలు, ప్లాస్టిక్ సంచి ఉన్నాయి. చెప్పండి అన్నట్టు చూశాడు. అనాథ శరణాలయం నుంచి వచ్చాను. మీలాంటి దయార్థ హృదయాలు కనికరించి సాయం చేస్తే దేవుడి అదృష్టం నోచుకుని బిడ్డలు. మామూలు రికార్డే, పేరడిగాడు. మంగమ్మ అని చెప్పింది. మీ పేరు కాదు, శరణాలయం పేరు అన్నాడు, డ్రాయర్లోంచి పర్సు తీస్తూ. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం. పర్సు తీస్తున్న చెయ్యి సగంలోనే ఆగిపోయింది. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం. అప్రయత్నంగానే ఆలోచన వచ్చింది. పాప ఇంకో 2 నెలల్లో చచ్చిపోతే వీళ్ళు ఇలా అడుక్కునే పని ఉండదు. ఆ విషయమే అడిగాడు. మీకు శ్రీధర్ తెలుసా? తులసి, రాబర్ట్. ఆమెకు అర్థం కాలేదు. ఎవరు బాబు అంది. అతడు పర్సులోంచి డబ్బు తీస్తూ ఎవరు లేదులే అన్నాడు. రసీదు వ్రాస్తూ ఉంటే అడిగాడు. ఎంతమంది ఉన్నారు మీ ఆశ్రమంలో? దాదాపు 80 మంది ఉన్నారు బాబు. మరి ఫండ్స్ సరిపోతాయా? సరిపోవండి. అందుకే ఇలా ఇల్లు తిరగటం. మీలాంటి ధర్మాత్ములే కరువయ్యారు. గవర్నమెంట్ సాయం చేయదా? వాళ్ళు ఇచ్చేది ఏమోలకు బాబు. ఆమె రసీదు చింపి అతనికిచ్చింది. రసీదు పుస్తకం ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంది. ఈ ఆశ్రమాన్ని నడుపుతోంది మీరేనా? లేదు బాబు, మా గురువుగారు, స్వామి చిదానంద స్వామి. మీకు తెలుసా బాబు? మఠంలో ప్రతి శనివారం ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. అతడికి తెలీదు. తెలుసు తెలీదు అన్నట్టుగా మధ్యగా తలూపాడు. ఆయనే దీనికి అధికారి. ఆయన విజయనగరం వెళ్ళారు. ఆయనగాక ఇంకా 2 ఉన్నారు, పైడి తల్లి, సరస్వతి అని. ఇద్దరు ఎక్కడికెళ్లారో చెప్పకుండా పోయారు. 4 రోజుల వరకు రారట. ఈ 4 రోజులు నాకు ఈ తిప్పలు తప్పవు. పైడితల్లి పేరు దగ్గర విద్యాపతి ఆలోచనలు ఆగిపోయినాయి. ఎక్కడో విన్నాడా పేరుని? ఎక్కడా? తన ఆలోచనలో ఉండి ఆమె వెళ్ళిపోవటం గమనించలేదు. తల విదిలించి పుస్తకం మీద దృష్టి నిలిపాడు. మరి నిమిషం చదవటంలో మునిగిపోయాడు. ఆ విషయం మర్చిపోయి కాష్మోరాలో 19వ రోజు తాలుకంఠం, 20వ రోజు పీడనం. ఆ రోజు రోగి కోమాలోకి వెళ్ళిపోతుంది. 20 రోజుల పాటు బాధపడ్డ శరీరం బాధల నుంచి శాశ్వత విముక్తికై మరణానికి ఆయత్తమవుతూ కోమాలోకి ప్రవేశిస్తుంది. రోగిని కోమాలోకి ప్రవేశపెట్టడం మంత్రగాడికి అన్నిటికన్నా కష్టమైన పని. 21 రోజుల ఉపాసనలో ఆ రోజే ఎక్కువ నిష్ఠతో పూజ చేయాలి. చంద్రోదయ సమయానికే కాత్ర శ్మశానాన్ని చేరుకున్నాడు. మంత్రగాళ్ల జీవితం పూలపాన్పు కాదు. 20 రోజుల క్షుద్రదేవతారాధన అతని రక్తాన్ని పీల్చేస్తుంది. సరైన తిండి నిద్రలేక మనిషి బాగా కృషించి శుష్కించి ఉన్నాడు. కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. మొహం మరింత కర్కశంగా మారింది. మరింత భయంకరంగా కనబడుతున్నాడు. అయినా పట్టుదలగా కాశ్మరాన్ని సంతృప్తిపరుస్తున్నాడు. అతను ఇంత కష్టపడి 200 సంవత్సరాల తర్వాత ఇంత ప్రయత్నం చేసి సమాధిలో ఉన్న కాశ్మరాన్ని నిద్రలేపేవాడు కాదు. కేవలం తన అనుచరుణ్ణి చంపాలని పగవలనే. ఓ అమాయకమైన పాపని బలిపెట్టాలని ఈ మారణ హోమానికి పూనుకున్నాడు. ఈ పూజలో ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా తన రక్తం పీల్చేయబడుతుందని అతడికి తెలుసు. అటో ఇటు తేలవలసిన సమయం వచ్చింది. 20వ రోజే అన్నిటికన్నా కష్టతరమైంది. బొమ్మకి కట్టిన బంధనాలన్నీ విప్పి రోగికి శాశ్వత విముక్తి కలిగిస్తుంది కాష్మోరా.
ఇక్కడ బంధనాలు విప్పబడుతూ ఉంటే అక్కడ పాప బాధలన్నీ తొలగి మరణానికి చివరి ద్వారమైన కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 24 గంటలు అంతే. ఎప్పుడు పెద్ద స్వరంతో మంత్రాలు చదువుతూ ఆర్భటాలు చేసే అతడి గొంతు ఈరోజు మౌనం వహించింది. 1000 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ రాబోతున్నాడు. వచ్చి అతనికి సహకరించబోతున్నాడు. నిజాం కాలంలో క్షుద్రదేవతో పాసకులు బాణామతి ప్రయోగించే మంత్రగాళ్ళు ఎంతోమంది ఉన్నా కాశ్మీర సాధించిన వాళ్ళు మాత్రం అంతకు ముందు కాలంలో కూడా ఎవరైనా చరిత్రలు ఉన్నారని దాఖలాలు లేవు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పురిలో బొమ్మను ఉంచి మోకాళ్ల మీద కూర్చుని అతడు తదేకంగా దానివైపే చూస్తున్నాడు. జరగబోయే దారుణం తలుచుకొని ప్రకృతి కూడా భయపడుతున్నట్లు ఆ శ్మశానం మౌనంగా ఉంది. 1-2 నిమిషాలు గడిచినాయి. నిశ్శబ్దాన్ని చెదురుస్తూ ఎక్కడో ఒక గుడ్లుగుబ్బ వికృతంగా అరిచింది. దానికి ప్రతిగా తీతూ పిట్ట పలికింది. దూరంగా కపాలం పగిలిన చప్పుడు, ఎవరో వదిలేసి వెళ్ళిన శవం ఇంకా ఆగి ఆగి కాలుతోంది. అతడు వాటిని వేటిని పట్టించుకోవడం లేదు. పురిలో ఉన్న బొమ్మను చూస్తున్నాడు. 20 చోట్ల బంధనాలు వేయబడిన బొమ్మ, ఒక్కో అంగము బంధించబడిన బొమ్మ. సమయం గడుస్తున్న కొద్దీ అతడిలో ఆతృత ఎక్కువవుతుంది, దిగులు పెరుగుతుంది. పెదవులు మరింత వేగంగా కదులుతున్నాయి. దూరంగా ఎక్కడో 12 గంటలు కొట్టిన చప్పుడు, అప్పటి వరకు ఆవేశంగా ఊగిపోతున్న అతడు చప్పున ఆగిపోయాడు. కళ్ళు పెద్దవి చేసి చీకటిలో ఒక చీల్చి చూశాడు. పురిలో బొమ్మ కదులుతోంది, నెమ్మదిగా కదులుతుంది. కాశ్మరా స్వయంగా బంధాలు విప్పి తన నైవేద్యాన్ని భక్షించడానికి వస్తున్న కాశ్మరా కాదరాటే చూస్తున్నాడు. ఎవరో తోసినట్టు పురిలో బొమ్మ పక్కకి పడింది. మెడద్వారం ముడి దానంతటా అదే విడిపోయింది. చేతులకి కట్టింది, కాళ్ళకి కట్టింది. వరుసగా ఒక్కొక్కటి 5 నిమిషాల్లో 20 బంధాలు విడిపోయాయి. బొమ్మ నిశ్చలమైంది. అదే సమయానికి అక్కడ పాప కోమాలోకి ప్రవేశించింది. తొలిగా కాదరా పెదవుల మీద నవ్వు వెలిసింది. తర్వాత అది బిగ్గరగా మారింది. అలలు అలలుగా శ్మశానమంతా వ్యాపించింది. చాలా కాలం తర్వాత నవ్వు. పని పూర్తి చేసుకున్న కాదరా తన ఆసనం మీద నుంచి లేచాడు. పురిలోంచి బొమ్మను తీశాడు. మెడ, చేతులు, కాళ్ళు, నడుము ప్రాంతం ఇలా 4 భాగాలుగా ఆ బొమ్మను విడగొట్టి శ్మశానపు 4 దిక్కుల్లో పాతాడు. ఆ మరుసటి రోజు ఆ 4 భాగాల్ని వెలికి తీసి హోమంలో వేయటం ద్వారా కర్మ పూర్తవుతుంది. పాప శ్వాస ఆగిపోతుంది. పని పూర్తి చేసి కాదరా ఇంటికొచ్చేసరికి స్వామి ఎదురు చూస్తున్నాడు. అంతా అయిపోయింది. ఇక చేయవలసిందల్లా కుంతల భస్మ నిమజ్జనం. ఇదే సమయానికి అక్కడ అది జరిగి ఉండాలి అన్నాడు కాదరా. స్వామి తలూపి, నిన్నే చెప్పాను, ఈపాటికి సరస్వతి ఆ పని చేస్తూ ఉంటాడు అన్నాడు. చేతబడి చేయబడిన వాని 7 వెంట్రుకలు 21వ రోజు తీసి శ్మశానంలో కాల్చి ఆ బూడిదని నల్లపిల్లి రక్తంలో కలపాలి. అదే సమయానికి ఇక్కడ పాప వెంట్రుకల్ని కాలుస్తున్నాడు. అయితే ఆ కాలుస్తున్నది సరస్వతి కాదు, పైడి తల్లి. అందుకు కారణం తెలుసుకోవాలంటే ఒకరోజు వెనక్కి వెళ్ళాలి. రామయ్య ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. పాప అనారోగ్యాన్ని మామూలుగా తీసుకోలేకపోతున్నాడు. మొదటిసారి ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళాడు. 2వ సారి భూతవైద్యుడిని తీసుకొచ్చాడు. శ్రీధర్తో తల వాచేరెట్లు చివాట్లు తిన్నాడు. దాంతో మరి సాహసం చేయలేకపోయాడు. అయినా అతడి మనసు కొట్టుకుంటూనే ఉంది. ఒకప్పుడు పాపకి చేతబడి జరిగిందని, తాము తిరుగుబడి చేశామని, భూతవైద్యుడి విషయంలో తన నిర్ణయం తప్పు కాదని ఆ సంగతి తన యజమానికి తెలియాలి. తెలిస్తే ఏం లాభం అని ఆలోచించడం లేదు. తెలియాలి అంతే. ఆ విషయం చెప్పడం కోసం అతడు 2-3 సార్లు శ్రీధర్ గది వరకు వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళడానికి ధైర్యం లేక తిరిగి వచ్చేశాడు. భూతవైద్యుడి సంఘటన అతడి ధైర్యాన్ని పూర్తిగా దిగజార్చింది. 3వ సారి వెళ్ళినప్పుడు బయట అలికిడికి శ్రీధర్, ఎవరిది అన్నాడు. వెనక్కి వెళ్ళిపోదామా అనుకుంటూ క్షణం తడపటాయించి శ్రీధర్ మళ్ళీ పిలవటంతో ధైర్యం తెచ్చుకొని లోనికి ప్రవేశించాడు. ఏమిటన్నట్టు చూశాడు శ్రీధర్. నోరు పెగలలేదు. చెప్పదలుచుకున్నది ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు. చేతులు నలుముకుంటూ నిలబడ్డాడు. మూర్తి భవించిన విషాదంతో నిలబడ్డ ఆ 50 ఏళ్ల వృద్ధుణ్ణి చూస్తుంటే శ్రీధర్కే జాలేసింది. అతడొచ్చింది భూతవైద్యుడి విషయమే ఉంటుందన్న ఉద్దేశంతో, మొన్నటి విషయం గురించేనా, పర్లేదులే అన్నాడు. ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. అది చూసి ఇంకేంటి అన్నాడు. రామయ్య ఏదో చెప్పబోయి ఆగాడు. యజమాని గాంభీర్యం చూస్తుంటే మాట రావటం లేదు. అతడి తటపటాయింపు చూసి ముఖంలోకి నవ్వు తెచ్చుకొని, ఏమిటి చెప్పు అన్నాడు మార్ధవంగా. అతడి ప్రోత్సాహానికి తగిన ఫలితం లభించింది. రామయ్య చెప్పటం ప్రారంభించాడు. పాప గోళ్ళు సరస్వతి కత్తిరించడం గురించి, ఆ తర్వాత తన అనుమానం గురించి, ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళడం గురించి, ఆ తర్వాత 4 రోజుల్లో పాప మళ్ళీ మామూలుగా మారటాన్ని వివరించాడు.
మళ్ళీ అంతలోనే ఈ ఉపద్రవం వచ్చిందంటే దానికి కారణం ఆ దుర్మార్గులు మళ్ళీ ఏదో చేసుకుంటారని నొక్కి చెప్పాడు. అతడు చెప్పినంత శ్రీధర్ శ్రద్ధగా విన్నాడు. అతడి మొహంలో ఏ భావము లేదు. ఆ వృద్ధుడు చెప్పడం పూర్తి చేశాడు. శ్రీధర్ కొంచెం సేపు మాట్లాడలేదు. ఆ తర్వాత తన వైపే ఆతృతగా చూస్తూ నిలబడ్డా అతడి వైపు సూటిగా చూశాడు. చేతబడి అంటే? రామ ఈ ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు. తన యజమాని ఈ ప్రశ్న తెలియక అడుగుతున్నాడు, తెలిసి అడుగుతున్నాడు, అర్థం కాక తటపటాయించాడు. ఈ లోపల శ్రీధర్ అన్నాడు, అక్కడెక్కడో చేతబడి చేస్తే ఇక్కడ ఇలా జరిగిందంటావా? పోని జరిగిందే అనుకో, మరి నువ్వు తిరుగు ఏమిటా పదం, తిరుగుబడి చేయించావు కదా, దాంతో అంతా సర్దుకోవాలి కదా. నీవు చెప్పిన దానిలోనే ఎన్ని లొసుగులున్నాయో చూడు. తిరుగుబడి చేయిస్తే చేతబడి చేయించిన వాడు చచ్చిపోతాడని నువ్వే అన్నావు. మరి పాప గోల్డ్ తీసిన ఆ సరస్వతి వెంటనే పోవాలి కదా, పోలేదేం? ఆ సంగతి పక్కన పెట్టు. ఆ ఇస్మాయిల్ తిరుగుబడి చేయగానే పాప బాగవ్వాలి కదా, అవ్వలేదేం? ఇంకో విషయం, చేతబడిలో ఏదో ఒక అంగం కృషించిపోతుందని నువ్వు చెప్పావు, ఇక్కడ అలా జరగటం లేదుగా. లేచి దగ్గరగా వచ్చి అన్నాడు, రామయ్య నీకు బాగా తెలియని విషయాల్ని ప్రచారం చేయకు. సైన్స్ ఇంత బాగా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉండబట్టే వీటికింత ప్రచారం జరుగుతుంది. నీకు పాప మీదన్న ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు. మన ఆత్మీయులకి కొంచెం ఉపద్రవం రాగానే మనసు పరిపరి విధాల అపసవ్యంగా ఆలోచిస్తుంది. ఇందులో నేనేమీ తప్పు పట్టడం లేదు. నేను కోరేదల్లా ఒకటే, నీ అజ్ఞానంతో దయ్యాలు భూతాలు అని చెప్పి ఇంట్లో వాళ్ళని భయపెట్టకు. పాపని వేపమండలతో కొట్టించి బాధ పెట్టకు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మసక చీకట్లు అస్పష్టంగా కనపడుతున్న యజమాని మొహంలోకి సూటిగా చూసే ధైర్యం లేక అతడు తల వంచుకొని ఆ గదిలోంచి బయటకు వచ్చాడు. జీవితంలో కొన్ని కొన్ని పరిచయాలు, కొన్ని విడిపోవటాలు, అనుకోని సంఘటనలు అకస్మాత్తుగా జరుగుతాయి. ఒక సంఘటన ఒక క్షణం ఆలస్యమైతే జీవితం ఇంకోలా మారిపోవచ్చు. కెనడీని చంపిన రివాల్వర్ ఒక అంగుళం పక్కకు తప్పుకుని ఉంటే అమెరికా చరిత్ర ఇంకోలా ఉండి ఉండేది. ఇలాంటి సంఘటనే ఒకటి శారద జీవితంలో జరిగింది. మంత్రాలు చేతబడి లాంటివి అభూత కల్పనలని, వాటి వెనుక కొంతవరకు సైన్స్ ఉన్నదని ఓ నిర్ణయానికి వచ్చేటట్టు చేసింది. 19వ రోజు ఆ రోజు పాపని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేయడానికి నిర్ణయం జరిగింది. ఆమె ఆ రోజు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. కాష్మోరా 19వ రోజు అంత అపాయకరమైంది కాదు. హార్లిక్స్ బట్టలు, మిగతా బట్టలు సర్దుకుంటూ ఉండగా గది బయట కలకలం వినిపించి బయటకొచ్చి చూసింది. వరండాలో ఒక పేషెంట్ తీసుకొస్తున్నారు. పేషెంట్ గమ్మత్తుగా ఉన్నాడు. నడి సముద్రంలో మునిగిపోతున్న వాడిలా గాలుడు ఈత కొడుతున్నాడు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా నానాయాతన పడుతున్నాడు. పార్థసారథి ఇంజెక్షన్ ఇవ్వగానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే నిద్రలోనే ఎగిరెగిరి పడుతున్నాడు. అతడు స్టూడెంట్లా ఉన్నాడు. శారద గమనిస్తోంది అతడిని కాదు, పక్కనే పాలిపోయిన మొహంతో నిలబడ్డ మరో 20 ఏళ్ల కుర్రవాణ్ణి. అందరూ పేషెంట్ని చూసి కంగారు పడుతుంటే ఆ కుర్రవాడు మాత్రం ముదురు కొట్టుకుంటూ తనలో తనే, ఇదంతా నా వల్లే, నేనే చేసిందేనే అనుకోవటం విన్నది. పేషెంట్కి హిస్టీరియా రావటానికి అతడు చేసిందేమిటో ఆమెకు అర్థం కాలేదు. పేషెంట్ కొంచెం స్థిమితపడ్డాక అతడు ఎవరికో ఫోన్ చేయటం గమనించింది. ఇంతలో కారు తీసుకొని శ్రీధర్ వచ్చాడు. వాళ్ళు వెళ్ళటానికి ఆయత్తమవుతుండగా పేషెంట్ నిద్రలోంచి లేచాడు. నిద్రలోంచి లేవగానే మళ్ళీ ఎగిరిపడటం ప్రారంభించాడు. కుర్రవాడు కంగారు పడుతూ డ్యూటీలో ఉన్న నర్సుని డాక్టర్ కోసం పంపించాడు. ఇంతలో వరండాలో ఒక పొడవాటి మనిషి రావడం కనిపించింది. చూడగానే గౌరవం కలిగేలా ఉన్నాడు. అతడిని చూసి కుర్రవాడి మొహంలో అప్పటి వరకు ఉన్న భయఛాయలు తొలగిపోయాయి. ఒక్కసారి తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు. పొడవాటి వ్యక్తిని ఓ మూలకు తీసుకెళ్ళి రహస్యంగా ఏదో చెప్పడం గమనించింది. ఆయన తల పంకించి పేషెంట్ దగ్గరికి వచ్చాడు. ఈ లోపల డాక్టర్ పార్థసారథి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకోవటం, డాక్టర్ తల పంకించడం చూసి పరిచయస్తులే ఉంటారని ఊహించింది. పొడవాటి వ్యక్తి పేషెంట్ నుదుటి మీద అరచేయి పెట్టి నెమ్మదిగా ఏదో ఉచ్చరించడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లోనే పేషెంట్ ఎగిరిపడటం మానేసి నిద్రలోకి జారుకున్నాడు. అయినా ఆ నిద్రపోతున్న మనిషితో 5 నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉండటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అంతలోనే ఆ పేషెంట్ చటుక్కున లేచి కూర్చుని క్షణాల్లోనే సంపూర్ణ ఆరోగ్యం పొందిన వ్యక్తిలా నవ్వుతూ మాట్లాడడం ఆమెకి దిగ్భ్రాంతి కలిగించింది. వీటన్నిటికన్నా విస్మయకరమైన విషయం ఏంటంటే బాగా చదువుకున్న పార్థసారథి కూడా ఆ నిలువెత్తు మంత్రగాడితో తన పేషెంట్ని ట్రీట్ చేయించడం. ఆయన ఎవరు భర్తను అడిగింది. శ్రీధర్ అటువైపు ఒకసారి చూసి భార్య వైపు తిరిగి, అందుకే ప్రతిరోజు పేపర్ చదవమంటాను, ఆయన తెలీదా, ప్రముఖ హిప్నాటిస్ట్ ప్రొఫెసర్ జయదేవ్ అన్నాడు.